తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. మెట్రో రైల్ సాధన సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చౌరస్తాలో మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మెట్రో రైల్ సాధన సమితి అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కుర్రా సత్యనారాయణ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన మట్టి వినాయకులను ప్రదర్శించుకోవాలని, ఈ వినాయక చవితిని అత్యంత భక్తి శ్రద్ధల మధ్యన నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైల్ సాధన సమితి సభ్యులు రుద్రారం శంకర్, ఎస్సీఆర్పీఎస్ తెలంగాణ స్టేట్ ఉపాధ్యక్షులు మరియు అన్వర్ పటేల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, కుమరగూడెం శంకర్, లంక మహేష్, రాజన్ సింగ్, పులిమెట పాపారాజ్, చెవ్వ రమేష్, మణికంఠ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలనే ఒక లక్ష్యంతో మెట్రో రైల్ సాధన సమితి టీమ్ అంతా కూడా కలిసి ఈరోజు అనేక ప్రతిమలని, మట్టి వినాయక ప్రతిమలని ప్రజలకు అందజేయడం జరిగింది. దీంట్లో మేము అందరి కోరుతున్నాం భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా అందరికీ చాలా ఆనందం కల్పించే విధంగా ఈ పండుగ జరగాలి, ఆనందంగా అందరూ జరుపుకోవాలి. భగవంతుడు కూడా ప్రజలందరూ కూడా చల్లగా చూడాలని భగవంతుని కోరుకుంటూ ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ రైల్వే సాధన సమితి మెట్రో రైల్ సాధన కోసం కృషి చేస్తుంది. దాని ద్వారా కూడా మన పర్యావరణం చాలా రక్షించబడుతుంది. కాబట్టి ఈ రక్షణ కోసం మన ప్రజల యొక్క సమస్యలు తీర్చడం కోసం, మన అందరూ కూడా సుఖప్రదమైన ప్రయాణం కోసం, ఈ ప్రాంత పరిరక్షణ కోసం, అభివృద్ధి కోసం మెట్రో రైల్లో అందరూ కూడా సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాం. జయ గణేష్.